హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 25వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూస్తాం. ఇప్పటి వరకు కూడా మనం ఏం చూసామో, శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన గిరిని ఎత్తటం, ఇంద్రుడు కుంభవృష్టిగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, ప్రళయ సమయంలో ఏ విధంగా అయితే ప్రళయ జలము సమస్త విశ్వాన్ని ముంచివేస్తుందో ఆ విధంగా సమర్థక మేఘాలను పిలిపించి వాటిని ఆజ్ఞాపించేశారు. వ్రజవాసులందరూ కూడా మునిగిపోవాలి, వాళ్ళ ఐశ్వర్యాలు మొత్తాన్ని కూడా కోల్పోవాలి అని చెప్పేసి ఇంద్రుడు సమవర్తక మేఘాలకి ఆజ్ఞ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇక వ్రజవాసులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని వేడుకున్నారు. కృష్ణుడికి అర్థమైపోయింది, మీరందరూ కూడా ఇంద్రుడికి పూజ చేయకుండా గోవర్ధనుడికి పూజ చేశారు కాబట్టి కృష్ణుడికి కోపం వచ్చి ఈ వర్షాన్ని తీసుకొచ్చారు, మీ అందరికీ కూడా హాని తనపెట్టాలి అనేటువంటిది కృష్ణు ఇంద్రుడు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నారు. నిజానికి మీరు చేసిన దాంట్లో ఏమీ తప్పు లేదు. ఈ లాభము ప్రతిష్ట అనేటువంటిది దేవతలు సైతము కూడా గుణాల యొక్క ప్రభావంలో పొందాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఏదైతే అర్చన మీరు ఇంద్రుడికి చేయాలి అని తలపెట్టారో అది ఇంద్రుడికి చేయకపోయేసరికి ఇంద్రుడికి కోపం వస్తుంది. తన కోపంలో స్వయంగా భగవంతుణ్ణి ఎదిరిస్తున్నాను అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయినటువంటి ఇంద్రుడు కురిపిస్తున్నటువంటి వర్షం నుంచి ఇప్పుడు స్వయంగా భగవానుడే కాపాడాలి అని అనుకున్నారు. అంతేకాదు ఇంద్రుడి యొక్క మిథ్యా గర్వాన్ని కూడా పోగొట్టాలి అని అనుకున్నారు. ఇక అప్పుడు అందరికీ కూడా గోవర్ధన గిరి దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని గోవర్ధన గిరి రక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. వెంటనే ఆ వర్షంలో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షం, ఒక్కొక్క వర్షపు బొట్టు ఎలా పడుతుందంట, ఒక్కొక్క పిల్లర్ వండి పడుతుందంట, అంత పెద్దగా ఉన్నాయి వర్షం వడగండ్లతోటి. ఒక పిల్లర్ కనుక పడితే ఎలా ఉంటుందో అలా పడుతుంది ఒక్కొక్క వర్షం బొట్టు. శ్రీకృష్ణుడు ఆ వర్షంలోనే నడిచి వెళ్తూ ఉన్నారు, కానీ కృష్ణుడు ఎలా వెళ్తున్నారు, కృష్ణుడు వెళ్తుంటే ఒక్క బొట్టు కూడా కృష్ణుడి మీద ఒక్క బొట్టు కూడా పడట్లేదు. అంటే బొట్టుకి బొట్టుకి మధ్యలో నుంచి నడిచిపోతున్నారు కృష్ణుడు. సో అది కృష్ణుడి యొక్క సామర్థ్యం. ఎప్పుడైతే గోవర్ధన గిరి దగ్గరికి అందరూ చేరుకున్నారో బృందావన వాసులందరూ కూడా తమకున్నటువంటి విలువైనటువంటి వస్తువులతో సహా తమ గోవులతో సహా తమ జంతువులని తమ కుటుంబ సభ్యులని అందరినీ కూడా తీసుకుని గోవర్ధన గిరి దగ్గరికి వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా గోవర్ధన గిరిని పైకెత్తి ఛత్రంలాగా పట్టారు. శ్రీకృష్ణుడు తన ఎడమ చేతి చిటికిన వేలి మీద శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవర్ధన గిరిని నిలబెట్టడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన గిరి మీద నిలబెట్టేశారో ఇక వృందావన వాసులు అందరూ కూడా గోవర్ధన గిరి కిందకి రావడం జరిగింది. అందరూ కూడా వర్షం నుంచి రక్షింపబడడం అనేటువంటిది జరిగింది. ఆ గోవర్ధన గిరి మీద ఉన్నటువంటి క్రూర మృగాలు జంతువులు అన్నీ కూడా ఒక్కసారిగా గోవర్ధన గిరి మధ్యలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే అంచుల మీద ఉన్నటువంటి గోవర్ధన గిరి, అంచుల మీద ఉన్నటువంటి జంతువులందరినీ కూడా ఒక్కసారి గోవర్ధన గిరిని ఎత్తితే కింద పడతాయని చెప్పేసి అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ గోవర్ధన గిరి మధ్యలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి కుంభవృష్టిగా కురిపిస్తున్నటువంటి వర్షం నుంచి కాపాడారు, పిడుగుల నుంచి కాపాడారు. ఇంద్రుడికి ఉన్నటువంటి తన శక్తి సామర్థ్యాలను మొత్తం ఉపయోగించి వర్షాన్ని కురిపిస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి యోగ శక్తి ఇంద్రుడి యొక్క ఈ యొక్క దుర్మార్గాన్ని ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇంద్రుడు ఎంత నాశనం చేయాలి అని ట్రై చేసినా కానీ గోవర్ధన గిరిని ఏమీ చేయలేకపోయారు, గోవర్ధన గిరిని ఏమీ చేయలేకపోయారు. మామూలుగా అయితే గోవర్ధన గిరిని కడిగినట్లు అయిపోయింది, దుమ్ముతోటి ధూళితోటి ఉంటాయి గోవర్ధన గిరి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా. అలాంటి చెట్లన్నింటినీ కూడా ఇంద్రుడి యొక్క వర్షంలో శుభ్రంగా కడిగినట్లు అయిపోయింది గోవర్ధన గిరిని. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క యోగ శక్తి ముందు ఇంద్రుడి యొక్క శక్తి ఏమీ చేయలేకపోయింది. ఇంకా ఎంత యుద్ధం చేసినా ఎంత ఫైటింగ్ చేసినా కానీ శ్రీకృష్ణుడిని ఎదుర్కోలేను అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రుడు వర్షాన్ని ఆపేశారు. ఇక మొత్తం తెరపిచ్చేసింది, మేఘాలన్నీ పోయాయి, ఆకాశం మొత్తం కూడా క్లియర్ అయిపోయింది, సూర్యోదయం కూడా అయిపోయింది. కృష్ణుడు కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక వర్షం పడదు, సూర్యుడు కూడా ఉదయించేశాడు,
ఇంకా ఎలాంటి ప్రమాదము లేదు అని ఎప్పుడైతే అనుకున్నారో, గోవర్ధన గిరి కింద నుంచి బృందావన వాసులందరినీ కూడా ఒక్కళ్ళొక్కళ్ళగా నెమ్మది నెమ్మదిగా బయటికి వెళ్ళమని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే బృందావన వాసులందరూ కూడా గోవర్ధన గిరి కింద నుంచి వెనక్కి వెళ్ళిపోయారో, అప్పుడు ఆ పర్వతాన్ని దాని యొక్క ఒరిజినల్ ప్లేస్లో అది ఎక్కడి నుంచి తీశారో అక్కడ మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. ఇది ఇప్పటి వరకు మనము వినినటువంటి గోవర్ధనగిరి లీల. సో ఆ తరువాత ఇంకా ఏం జరిగింది అనేటువంటిది మనము చూద్దాం. సో ఆ తర్వాత ఇంద్రుడు శ్రీకృష్ణుడు అద్భుతమైనటువంటి బాలుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత ఇంద్రుడు వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడికి క్షమాపణ కోరుకోవడం అనేటువంటిది ఈ లీలలో తర్వాత భాగంలో మనము చూద్దాం. సో 25వ అధ్యాయం 29వ శ్లోకం నుంచి మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సునీత మాతాజీ. తం ప్రేమ వేగాన్ నిర్భృతావ్రజౌకసౌ తం ప్రేమ వేగాన్ నిర్భృతావజోకసౌ యథా సమీయు పరిరంభణాదిభి యథా సమీయు పరిరంభణాదిభి గోప్యశ్చ సన్నేహమపూజయత్ ముదా గోప్యశ్చ సస్నేహమపూజయన్ ముదా దధ్యక్షతాభిర్యుయుజుః సదాశిషః దధ్యక్షతాద్భిర్యుయుజుః సదాశిషః. భావం బృందావన వాసులు ప్రేమ విహ్వలురై ముందుకు వచ్చి తమకు గల సంబంధమును అనుసరించి శ్రీకృష్ణుని అభినందించిరి. కొందరు అతనిని ఆలింగనము చేసుకొనగా మరికొందరు అతనికి నమస్కరించిరి. గోపికలు పెరుగు అక్షతలు కలిపిన జలమును గౌరవ సూచకంగా సమర్పించి అతనికి ఉత్తమముగా ఆశీర్వచనముల నొసగిరి. భాషము బృందావన వాసులలో ప్రతి ఒక్క వ్యక్తి తనదైన ధోరణిలో శ్రీకృష్ణుని గురించి తలచి ఉండెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించి ఉండిరి. కొందరు అతనిని గోపకులములో చిన్నవాడనియు, కొందరు తమతో సమానుడనియు, కొందరు ఉన్నతుడనియు తలచి అతనితో తద్రీతి వర్తించిరి. కృష్ణుని పెద్దలు ప్రేమతో అతని శిరమును మూర్కొని ముద్దాడుచు ఉత్తమ ఆశీస్సులు నొసగిరి. అతని భుజములను వ్రేళ్లను నిమిరిరి. అలసితివా, బాధ కలిగినదా అని పితృవాత్సల్యంతో ప్రశ్నించిరి. కృష్ణునితో సమానులు అతనితో పరిహాసమాడిరి. నవ్వి ఆనందించిరి. అతని కన్నును చిన్నవారు పాదపద్మముల చెంత వారి సంవాహనము చేసిరి. బ్రాహ్మణ పత్రులు గోపికలతో కలిసి పెరుగు అక్షతలు వంటి మంగళకర వస్తువులు నొసగిరని ఈ శ్లోకంలో అందలి చా అను పదము సూచించును. నీవు దుష్టులను అణచి శిష్టులను రక్షించి తల్లిదండ్రులకు ఆనందము నొసగెదవుగాక, నీకు సర్వసంపదలు వృద్ధి చెందుగాక అని వారు ఆశీర్వదించిరి. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడితో ఏదో ఒక సంబంధంలో ఉన్నారు. కొంతమంది మిత్రులైతే, కొంతమంది తల్లులుగా, కొంతమంది తండ్రులుగా, కొంతమంది ప్రియులుగా. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధంలో ఉన్నారు. వాళ్ళు కృష్ణుడితోటి ఏ ఏ సంబంధంలో ఉన్నారో ఆ సంబంధాన్ని అనుసరించి కృష్ణుడికి వాళ్ళు అభినందనలు తెలియచేయటం అనేటువంటిది జరిగింది. పెద్దవాళ్ళు అయితే ముద్దు పెట్టుకొని, కొంచెం ఇంకొంచెం కొంచెం తక్కువ బంధం ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణ ఆలింగనం చేసుకుని. సో ఈ విధంగా మిత్రులైతే ఇక వాళ్ళ మధ్య పరిహాసాలతోటి, తర్వాత ఆయన కంటే చిన్నవాళ్ళు ఆయన పాదాలని తాకుతూ, సో ఈ విధంగా కృష్ణుణ్ణి అనేక రకాలుగా వాళ్ళు వాళ్ళ బంధాన్ని కలిగి ఉన్నారు. ఆ బంధాలకు అనుగుణంగా వాళ్ళు కృష్ణుని అభినందించడము అనేటువంటిది జరిగింది. సో అది బృందావన వాసులు అంటే ఎవరండి? కృష్ణుడికి శుద్ధ భక్తులు. సో శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణుడు భక్తులకి మధ్య ఉన్నటువంటిది ఏమిటి అని అంటే పర్సనల్ రిలేషన్షిప్, ఓకే, వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటారు కృష్ణుడితోటి కృష్ణుడి యొక్క భక్తులు. అంతేకాని ఏ మాయావాద సిద్ధాంతం చెప్పినట్టు శ్రీకృష్ణుడికి, శ్రీకృష్ణుడి యొక్క భక్తులకి అలాంటి సంబంధాలు ఏముండవు. కృష్ణుడు అంటే నిరాకార బ్రహ్మం, ఆ బ్రహ్మంలో మర్జి అవడం అంటే ఐక్యమైపోవడం ఏది ఉంటుందో అదే శ్రీకృష్ణుడితోటి మనం చెప్పుకునేటువంటి ప్రేమ అనేటువంటిది వాళ్ళు వాళ్ళ మాయావాద సిద్ధాంతాన్ని చెప్తారు. కానీ అలా లేదు ఇక్కడ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తిగతంగా కొన్ని భావాలను వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇలా భావాలను వ్యక్తం చేస్తారు భగవంతులతోటి భక్తులు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 30వ శ్లోకం.
నరసింహారావు ప్రభు. యశోదారోహిణీ నందో అదే కృష్ణ రామస్యాబలి నాం వరః. యశోదారోహిణీ నందో రామస్య బలినాం వరః. కృష్ణమాలింగ యుయుజుర్ ఆశిషా స్నేహ కాతర. కృష్ణ మాలిక్యం యుజు రాశి స్నేహ కాతర. యశోదా రోహిణి నంద మహారాజు మహాబాలిశాలియగు బలరాముడు కృష్ణుని ఆలింగనము చేసుకొని ప్రేమ విహులై విహులై ఆశీస్సులు రసగరి. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదం. కృష్ణుడికి ఇక్కడ ఎవరండి తల్లిదండ్రులు? యశోద నందులు, యశోద నంద మహారాజు, రోహిణి బలరాము. రోహిణి. ఓకే, సో వీళ్ళ నలుగురు కూడా కృష్ణుడి కంటే పెద్దవాళ్ళు. ఇక్కడ యాక్చువల్గా ఈ లీల జరిగినప్పుడు కృష్ణుడి వయసు ఎంత? ఏడు సంవత్సరాల వయసు కృష్ణుడికి ఈ లీల జరిగినప్పుడు. ఓకే, 7 సంవత్సరాల వయసు అంటే అంత చిన్న బాలుడు. ఆయన చేతిలో ఒక 7 సంవత్సరాల పిల్లవాడు. మీకు అందరు మీకు మీ అందరి మీ అందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీ పిల్లలు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో 1 కిలో రాయి పెట్టండి, ఎత్తగలుగుతారా? కృష్ణుడు అవలీలగా కృష్ణుడు అవలీలగా చిటికిన చిటికిన వేలి మీద, ఎడమ చేతి చిటికిన వేలి మీద గోవర్ధన గిరిని ఎత్తితే బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడి ఆశ్రయం తీసుకున్నారు. ఇక వర్షానికి చెట్లన్నీ తడిస్తే పర్వతం బరువు ఇంకా పెరుగుతుంది కదా, పైగా అక్కడ గడ్డి అంత తడిసిపోయింది. సో పర్వతం బరువు ఇంకా పెరుగుతుంది, పైగా క్రూర మృగాలు కూడా ఉన్నాయి ఆ యొక్క గోవర్ధన గిరి మీద. ఏనుగులు, పులులు, సింహాలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని ఏనుగులు ఉన్నాయి? ఒక ఏనుగు, రెండు ఏనుగులు కాదు, చాలా ఏనుగులు ఉంటాయి. వీటన్నిటి కూడా అవలీలగా చిటికిన వేలితో ఎత్తేశారు శ్రీకృష్ణ భగవానుడు. సో అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి ని ప్రశంసిస్తూ వాళ్ళందరూ అభినందిస్తూ పెద్దవాళ్ళందరూ కూడా ఆశీస్సులను కూడా ఇస్తున్నారు అనమాట శ్రీకృష్ణుడు. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దివిదేవ గణ సిద్ధ సాధ్యా గంధర్వ చారణ. దివిదేవ గణ సిద్ధ సాధ్యా గంధర్వ చారణ. తుష్టూర్ము చుస్తుష్టా పుష్ప వర్షాని పార్థివా. తుష్టూరుర్ము ముచుస్తుష్టా పుష్ప వర్ణాని పార్థివా. రాజా, స్వర్గమునందు దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, చారణులు శ్రీకృష్ణుని స్తుతించుచు సంతుష్టితో పుష్ప వృష్టిని కురిపించిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. స్వర్గమునందలి దేవతలు అచ్చము బృందావన వాసుల వలె మిగుల హర్షము నొందిరి. ఆ విధముగా సర్వత్రా గొప్ప మహోత్సవమును జరిగెను. హరే కృష్ణ. కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని దేవతలందరూ కూడా తెలుసుకోగలిగారు. ఎప్పుడైతే స్వయంగా భగవంతుడే బృందావన వాసులందరినీ రక్షించాడు అనేటువంటి విషయం ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో, ఇక బృందావన వాసు సారీ బృందావన వాసులు కాదు, స్వర్గలోక వాసులు, స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు ఎప్పుడైతే తెలుసుకున్నారో బృందావన వాసులు అయితే ఏ విధంగా అయితే ప్రేమను వ్యక్తం చేశారో అదేవిధంగా స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు కూడా వాళ్ళు పుష్పవృష్టి కురిపించారు, పైనుంచి పుష్పాలని కురిపించేసేసారు. నెక్స్ట్ 32 మల్లేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభు. శంఖధుంధవ యోనేధుర్ దివి దేవత్ ప్రచోదితాం. శంఖధుంధు భయోనే దుర్దివి దేవ ప్రచోదితాః. ఫోన్ దగ్గర పెట్టుకోండి మాతాజీ, వినిపించట్లేదు. శంఖధుంధువ యోనేధుర్ దివి దేవ ప్రచోదితాం. శంఖధుంధి భయోనే దుర్దివి దేవ ప్రచోదితః. జగుర్గంధర్వ పతయ స్తంభూ తంభురు ప్రముఖాన్ రూపాం. జగుర్గ గంధర్వ పతయస్తు తుంభుర ప్రముఖాన్ రూప. పరీక్షన్ మహారాజా, స్వర్గమున దేవతలు శంఖములను దుందుబులను మ్రోగించిరి. తుంబురుడు మొన్నగ శ్రేష్ఠులకు గంధర్వులు గానము చేసిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, ఇంకా స్వర్గంలో దేవతలు అందరూ కూడా శంఖాలని పూరించడం అనేటువంటి జరిగింది, దుందుబులు మోగించడం అనేటువంటి జరిగింది. ఇదంతా కూడా
మంగళకరమైనటువంటి ఒక శబ్దాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఒక మంచి జరిగినప్పుడు, ఒక సెలబ్రేషన్ జరిగినప్పుడు మనము దుందుగులు మోగించడం, ఈవెన్ పెళ్ళిళ్ళల్లో పేరంటాల్లో కూడా మనము మేళతాళాలని మోగిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎందుకు అంటే అవన్నీ కూడా మంగళకరమైనటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ చూపిస్తున్నారన్నమాట. తర్వాత తుంబురుడు మున్నగు శ్రేష్ఠులకు గంధర్వులు గానము చేశారు. గంధర్వులకి మంచిగా సంగీతం తెలుసు, వాళ్ళు గానం చేస్తారు. కొంతమంది వాయిద్యాలను వాయించారు, కొంతమంది శంఖాలని పూరించారు, కొంతమంది దుందువుల్ని మోగించేసేసారు. అది నెక్స్ట్ 33 ఉమాపతి ప్రొఫెషన్. హరే కృష్ణ. ఉమాపతి ప్రొఫెషన్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. తతోను రక్తై పశుపై పరిశ్రితో, తతోను రక్తై పశుపై పరిశ్రితో, రాజన్ స్వగోష్ఠం సభలో వ్రజద్ధరిహి, రాజన్ స్వగోష్ఠం సభలో వ్రజద్ధరిహి, తదావిధాన్యస్య కృతాని గోపికా, తదావిధాన్యస్య కృతాని గోపికా, గాయంత్యయీయుర్ముదితా హృది స్పృశా, గాయంతియుర్మితా హృది స్పృహసః. అనురక్తులకు గోప బాలుడితోను బలరామునితోను పరివృత్తుడై శ్రీకృష్ణుడు పిదప గోవులను మేపిడి స్థానమునకు పెడలను. గోపికలు తమ హృదయములను లోతుగా సృజించిన శ్రీకృష్ణుని యొక్క గోవర్ధనోద్ధారిణి గోవర్ధనోద్ధారానిది మహామాన్యత కార్యములను గురించి ఆనందముగా పాడు కొంచెం ఇండ్లకు మరులుటకు పూర్వము గోపికులు తమ ప్రియుడు శ్రీకృష్ణుడితో రహస్య వీక్షణములు చే సన్నిహిత సాంగీతమును పంచుకునేది. ధార్మిక గ్రామమునందలి కన్యకలు కనుక సాధారణంగా శ్రీకృష్ణుని గురించి వారు బాహోటముగా మాట్లాడు జాలకపోయారు. కానీ అతను ఈ అద్భుతమైన ప్రదర్శన వలన లాభమును పొందిన వారై వారు అతని ఓకే నేను చదువుతాను. కృష్ణుడు గురించి వారు బాహాటముగా మాట్లాడుకున్న జాలు లేకపోయారు, కానీ వారి ఈ అద్భుతముకు ప్రదర్శనం వలన లాభమును పొందిన వారై వారు అతని సుందరముకు గుణములను స్వేచ్ఛగా గానము చేసిరి. సౌందర్యవతి కన్యక సమక్షమున యువకుడు ఏదేని అద్భుతముకు కార్యమును చేయకూరట సహజమే. గోపికులు అత్యంత సౌందర్యవతులు, పవిత్ర హృదయములను కన్యకలు. వారి సమక్షమున శ్రీకృష్ణుడు పరమాద్భుతముకు కార్యమును ఉనర్చెను. ఆ విధంగా అతడు వారి కోమల హృదయంలో లోతుగా ప్రవేశించి తన ఎడ వారికి మిగులు నిత్య భక్తిని పెంపొందించను. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి గోపికలు అందరి ముందు కూడా శ్రీకృష్ణుడు ఒక హీరో అయిపోయారు. సో ఇక్కడ గోపబాలు అందరితో కలిసి శ్రీకృష్ణుడు మళ్ళీ గోవుల్ని కాచుకునేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతే బలరాముడు, శ్రీకృష్ణుడు, మళ్ళీ ఇతర గోపబాలురు అందరూ కలిసి గోవుల్ని కాచుకునేటువంటి స్థానానికి వెళ్ళిపోతే గోపికలు మాత్రం తమ హృదయ లోతులలో స్పృశించినటువంటి శ్రీకృష్ణుని యొక్క గోవర్ధనగిరి లీలని స్మరిస్తూ పాటల్లా పాడుతూ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే గోపబాలురు ఏం చేశారు, గోపికలు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడికి 7 సంవత్సరాల వయసు. 7 సంవత్సరాల వయసులో శ్రీకృష్ణ భగవానుడికి ఇలాంటి కామభావన అనేటువంటి ఉండదు. ఆ కామభావనతోటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి గోపికలందరి హృదయాలని జయించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి లీల కూడా కాదు ఇది. కానీ అక్కడ ఉన్నటువంటి గోపికలు మాత్రం శ్రీకృష్ణుని ఒక హీరోలా చూశారు. ఈ లీల వల్ల గోపికలకి శ్రీకృష్ణుడి మీద ప్రేమ పెరిగిపోయింది, భక్తి పెరిగిపోయింది. అంటే గోపికలకి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమ అనేటువంటిది భౌతికమైనటువంటి ప్రేమ కాదు. ఈ ప్రేమ అనేటువంటిది హృదయంలో ఇచ్చి వాళ్ళ 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 యొక్క అది ఆ ప్రేమకి ఒక భౌతిక కోణంలో చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే గోపికలందరూ చాలా పెద్దవాళ్ళు, కృష్ణుడు 7 సంవత్సరాల బాలుడు. కాబట్టి వాళ్ళ మధ్య అలాంటి భౌతికమైనటువంటి కామము అనేటువంటి దానికి ప్రసక్తే లేదు. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రేమ, కృష్ణుడు సహజంగానే ఆకర్షింపబడతాడు. ఎందుకంటే జీవుడి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, జీవుడి యొక్క ముఖ్య లక్ష్యమే కృష్ణుడికి ఆకర్షితుడు అవ్వడం. ఒకవేళ కృష్ణుడికి ఆకర్షితుడు కాకుండా జీవుడు ఎవరు ఉండలేరు. ఎప్పుడైతే మనం ఈ భౌతిక కోణం నుంచి మనం బయటకు వచ్చి
భౌతిక కర్మల నుంచి బయటకు వచ్చి, భౌతిక ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ఎప్పుడైతే కృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటామో ఆటోమేటిక్గా కృష్ణుడు మన హృదయంలో చేరిపోతాడు. కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధము ఏదైతే ఉందో, నిత్య దాసులము అనేటువంటి సంబంధం ఏదైతే ఉందో, అది వెంటనే ఆత్మకు తెలిసిపోతుంది, జీవుడికి తెలిసిపోతుంది. అందుకనే ఒక్కసారిగా ప్రేమ అనేటువంటిది బయటపడుతుంది. అది సహజమైనటువంటి ప్రేమ. ఈ సహజమైనటువంటి ప్రేమ అనేటువంటిది మాయా అనేటువంటి పొరలతోటి కమ్ముకొనుంది, భౌతిక కర్మ కల్మషాలతోటి చుట్టబడి ఉంది. ఈ కల్మషాలన్నీ పోయి మాయను జయించినప్పుడు ఈ సహజమైనటువంటి ప్రేమ బయటపడుతుంది. సహజంగా ఉన్నటువంటి భావం బయటపడడానికి మనం ఏమి పెద్ద కష్టపడ అవసరం లేదు, అది ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు బయటపడుతూనే ఉంటుంది. సహజంగా లేనటువంటిది బయటపడాలంటే మనం చాలా ఇబ్బందులు పడాలి. కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది ప్రతి జీవుడికి సహజంగా ఉండేటువంటిదే. కేవలం మనం ఏం చెయ్యాలి, ఆ సహజమైనటువంటి ప్రేమ మేల్కొనడానికి మనం ఏం చెయ్యాలి అంటే అలాంటి వాతావరణాన్ని కల్పించాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, భగవంతుడి గురించి శ్రవణం చెయ్యాలి. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుడి గురించి శ్రవణం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో, కృష్ణాన్ని జీవేర స్వరూప హై కృష్ణేర, ఇది బయటపడుతుంది, ఇది బయటపడుతుంది. మనం దాసులము, కృష్ణుడికి మనము సేవకులము అనేటువంటి విషయం బయటపడుతుంది. అది గోపికలకి సహజంగానే ఉంది. వాళ్ళు ఎలాంటి సాధన చేయకుండా గానీ, వాళ్ళు ఎలాంటి జపము చేయకుండా గానీ గోపికలకి శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది సహజంగానే బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థాయి సాధన భక్తి కంటే పైన ఉన్నటువంటి స్థాయి, వాళ్ళ స్థాయి భావ భక్తి కంటే పైన ఉన్నటువంటి స్థాయి, ప్రేమ భక్తి, మధురమైనటువంటి ప్రేమ భక్తిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళ యొక్క వాళ్ళ హృదయం చుట్టూ ఇంకా ఇలాంటి భౌతిక కల్మషాలు అనేటువంటివి లేవు, ఇలా మాయ ప్రభావం అనేటువంటిది కూడా అంతకంటే లేదు. ఓకే, సో ఎప్పుడైతే కృష్ణ ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి మీద మాయ ఏమీ ప్రభావాన్ని చూపించదు, కాబట్టి సహజ ప్రేమ అనేటువంటిది చాలా సులభంగా బయటపడుతుంది. గోపికలు కూడా కృష్ణుణ్ణి హృదయం లోతుల వరకు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, గోవర్ధనధారి శ్రీకృష్ణుని యొక్క గోవర్ధన, ఇక్కడ ఏం చెప్తారు, గోపికలు తమ హృదయములను లోతుగా స్పృశించినట్టు శ్రీకృష్ణ, అంటే ఈ లీలతో అంటే శ్రీకృష్ణ భగవానుడు హృదయపు లోపం లోతు వరకు కూడా వాళ్ళు స్పృశించినటువంటి ఫీలింగ్ని వాళ్ళు పొందారు. ఓకే, సో శ్రీమద్ భాగవతమునందు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తుట అను దశమ స్కందంలోని 25వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ శ్రీల ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. ఇక్కడికి 25 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయింది. 26వ అధ్యాయం అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు. ఓకే, హైమవతి మాతాజీ ఒకసారి సంబంధించారు. హరే కృష్ణ. 26వ అధ్యాయము అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు. నందమహారాజు తాను గర్గముని వలన విరినట్టి శ్రీకృష్ణుని ఐశ్వర్యమును ప్రభావమును గోపులకు ఈ అధ్యాయమును వివరించును. శ్రీకృష్ణుని శక్తి ఎరగని గోపాలుడు అతని అసాధారణము కర్మలను గాంచి విస్మితులయ్యి కేవలము సప్తవర్ష ప్రాయ బాలుడకు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తిన విధమును, పూర్వం అతడు కూతన రాక్షసుని సంహరించిన విధమును, బృందావన వాసులెల్లరి హృదయములలో అతడు అమితాకర్షణను కలుగజేసిన విధమును కాల్చిన పిమ్మట అతడు అనుచితముకు గోపకులమును జన్మించిన పట్ల తాము సందేహగ్రస్తులు మోహగ్రస్తులు అయినట్లు వారు నందుని చెంతకు చేరి పలికిరి. అంతట నందుడు కృష్ణుని గూర్చి గర్గముని తెలియజేసిన విషయమును వారికి వివరించారు. ఈ నందబాలుడు కడిచిన 3 యుగములలో శుక్ల రక్త పీత వర్ణ రూపములలో అవతరించి ఇప్పుడు ద్వాపర యుగమునందు కృష్ణవర్ణ రూపము ధరించినని గర్గముని తెలిపియుండెను. అతడు వసుదేవ తనయునిగా అవతరించినందున వసుదేవుడు అన్నది అతని నామములలో ఒకటి. గుణకర్మమును సూచించడి పలు ఇతర నామములు అతని కలవు. శ్రీకృష్ణుడు గోకులమునందు పలు ఉత్పాదమును నివారించి అశేష శుభమును కలుగజేయుననియు, గోపీజనుల యొక్క ఆనందమును వృద్ధి చేయననియు గర్గముని భవిష్యద్వాణి ద్వారా పలికెను. పూర్వయుగమున సాధువులకు బ్రాహ్మణులు ధన్యపీడితులై అరాచకత్వం ఏర్పడి ఉండగా ఇతడు వారిని రక్షించెను. దానవులు విష్ణుపక్షము వారు దేవతలు ఎన్నెన్నో జయింపజాలనట్లు కృష్ణుని ప్రేమించు వారిని ఏ శత్రువును జయింపజాలడు. భక్త వాత్సల్యమునందు ఐశ్వర్యమునందు శక్తి ఎందు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా నారాయణనే పోలును. గర్గముని చెప్పినటి విషయమును వీనినంతటా గోపాలు మిగులు ఆనందించిన వారును అమిత విస్మయితులునై
శ్రీకృష్ణుడు నారాయణుని యొక్క శక్త్యావేశ ప్రతినిధి అని నిర్ణయించిన వారే అతనిని నందుని పూజించిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో ఈ అధ్యాయం మొత్తంలో కూడా నందుడు శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి గురించి మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణుని యొక్క ఈ అద్భుతమైనటువంటి గోవర్ధనగిరి లీలను చూసిన తరువాత, ఆయన శక్తి ప్రదర్శన అనేటువంటి చూసిన తరువాత ఎవరూ ఆకర్షింపబడకుండా లేరు. శ్రీకృష్ణుడు ఆకర్షింపబడకుండా ఎవరితోటి లేరు, అందరూ ఆకర్షించేశారు శ్రీకృష్ణుణ్ణి. అలాంటప్పుడు కొంతమందికి ఆశ్చర్యం కూడా కలిగింది, 7 సంవత్సరాల బాలుడికి ఇంత శక్తి, ఇంత సామర్థ్యం ఇంత ఎలా వచ్చింది అనేటువంటిది కూడా కలిగింది. అంటే దాన్ని కృష్ణుడు శక్తిని అనుమానించడం కాదు, శక్తుని యొక్క శక్తికి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా శ్రీకృష్ణుని వాళ్ళ సామాన్యమైనటువంటి బాలుడుగా, వాళ్ళతోటి మిత్రుడుగా మాత్రమే చూసినటువంటి గోపబాలు అందరికీ కూడా ఇది గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే కృష్ణుడిలో ఉన్నటువంటి అమితమైనటువంటి శక్తిని ఎప్పుడైతే చూశారో నందమహారాజు, అప్పుడు కృష్ణుడు జన్మించినటువంటి సమయంలో గర్గముని చెప్పినటువంటి భవిష్యవాణి ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెచ్చుకున్నారు ఒకసారి. అంటే అవన్నీ అన్ని సమయ సందర్భాల్లో గుర్తురావు. ఎప్పుడో అద్భుతమైనటువంటి కర్మలు చేసినప్పుడు ఓకే, అప్పుడు గర్గముని అలా చెప్పారు కాబట్టి కృష్ణుడి గురించి ఆల్రెడీ ముందే తెలుసు, ఆయన జాతకంలోనే ఉంది, కృష్ణుడు ఇలా చేస్తారు అని చెప్పేసి. కృష్ణుడు ఇంత గొప్పగా శక్తి సామర్థ్యాలు కలిగిన వారు, స్వయంగా విష్ణు యొక్క శక్తి ఆవేశం అవతారము అని అనుకుంటున్నారు వీళ్ళంతా, ఓకే గోపవాలరంతా. సో ఆ విధంగా కృష్ణుడి గురించి వర్ణించిన తరువాత గర్గముని చెప్పినటువంటి విషయాలన్నింటిని గుర్తు చేసుకుంటూ నందమహారాజు గోపబాలు అందరికీ కూడా కృష్ణుడి యొక్క శక్తి గురించి చెప్పిన తర్వాత ఇక గోపబాలు కృష్ణుడికి నందుడికి పూజించడం అనేటువంటిది జరిగింది. ఓకే, విష్ణువు యొక్క ప్రతినిధి అని అనుకున్నారు కృష్ణుడు, అందుకనే పూజించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ డీటెయిల్గా చూద్దాం, ఒక్కొక్క శ్లోకంలో నందుడు ఏం మాట్లాడారో చూద్దాం. మంజులత మాతాజీ, మీరు చదివారు కదా మాతాజీ, శేషరత్న మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. ఏవం విధాని కర్మాణి గోపా కృష్ణస్య వీక్షతే. ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్షతే. అతద్వీర్య విదః ప్రోచుః సమభ్యేత్యాం సువిస్మితాం. అతచ్చిద్వార్య విదః విదః ప్రోచుః సమేభ్యత్య శివాస్మితః. సుఖదేవ గోస్వామి పలికెను, గోవర్ధనోద్ధారము వంటి కృష్ణుని కర్మలను గాంచినంతన గోపాలు విష్మతులైరి. అతని దివ్యశక్తి నెరుగజాలని వారై వారు నందుని సమీపించిట్లు పలికిరి ప్రభుపాదుల వారి భాష్యం. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ శ్లోకము ఇట్లు వివరించిరి. శ్రీకృష్ణుని గోవర్ధనోద్ధరణ లీల జరిగినప్పుడు గోపాలు ఆ దేవదేవుని దివ్యకర్మల యొక్క దివ్యానందమును అనుభవించరే కానీ వాటిని విశ్లేషణ చేయలేదు. కానీ తర్వాత వారు ఇండ్లకు తిరిగి వచ్చినంతట వారి హృదయములలో ఉత్కంఠ రగులుకొందెను. బాలకృష్ణుడు గోవర్ధన పర్వతం నెత్తుకు తాము ప్రత్యక్షముగా చూసితిమనియు భూతనాది రక్కసులను అతడు వధించిన విధము దావానములను సమింపజేసి వైనము తమకు గుర్తున్నదనియు వారు తలసిరి. బ్రాహ్మణుల అశ్వేరథము వలన లేదా నందుని భాగ్యము వలన లేదా ఈ బాలుడు నారాయణ విగ్రహము కబడిసి ఆ భగవంతుని చే శక్తావసామ కలిగిన వాడై ఉన్నందున అట్టి అద్భుతము కార్యములు జరిగి ఉండవచ్చునని ఆ సమన్వయ వారు భావించి ఉండిరి. ఇంకనూ వారిట్లు తలసిరి. కానీ సాధారణముకు సప్తవర్ష బాలుడు గిరిరాజును వారము రోజులు ఎత్తి పట్టుకును జాలుడు కనుక ఈ నమ్మకములన్నీను అసత్యములే. కృష్ణుడు మనుష్య మాత్రుడు కాడు, అతడు తప్పక దేవాది దేవుడే అయి ఉండవచ్చును. ఇంకా కానీ ఇంకొక ప్రక్క ఈ బాలకృష్ణుడు మిక్కిలి ముద్దు చేసినచో ఇష్టపడును. సాధారణ లోకి గోపాలను పెద్ద తండ్రులను శ్రేయాభిలాషణునకు మనము అతని ఎడ అవధానము చూపినచో కిన్నుడగును. ఆకలి దప్పులుగానున్నట్లు గోచరించు ఇతడు పాలు పాలు పెరుగును దొంగిలించును. ఒకప్పుడు మాయలు చేయుచుండును, అబద్ధములాడుచుండును, బాల్యోచితముగా మాట్లాడుచుండును, గోవక్ష పాలనము చేయుచుండును. ఒకవేళ అతడు నిజముగా దేవాదిదేవుడే అయినచో ఇవి అన్నీ ఏలకావించును. ఈ విషయంలో అతడు సాధారణ మనుష్య బాలుని సూచించ లేదా అతని ఉనికిని గూర్చిన సత్యమును మనము పూర్తిగా నెరుగజాలకున్నాము. కనుక పరమ చతురుడగు బ్రజరాజు నందుని చెంతకు వెళ్ళి విచారించి సందేహ నివృత్తిని చేసుకున్నదలము. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ను అనుసరించి గోపాలు ఈ విధముగా సంకల్పించి నందమహారాజు యొక్క విశాల సభాభావం నందు ప్రవేశించి రాబో శ్లోకం నందు వివరించినట్లు అతన్ని ప్రశ్నించారు. హరే కృష్ణ ప్రమాణం.
మామూలుగా గోపబాలు అందరూ కూడా శ్రీకృష్ణుని సామాన్యమైనటువంటి వ్యక్తిగానే భావిస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. ఎందుకు అంటే గోపబాలు అందరి మీద కూడా, వృందావన వాసులందరి మీద కూడా శ్రీకృష్ణ భగవానుడు యోగమాయ ప్రభావంలో ఉంచారు. యోగమాయ ప్రభావంలో ఉంచడం వల్ల కృష్ణుడు కేంద్రంగానే కర్మలు చేస్తూ కూడా కృష్ణుడు మాత్రం దేవాది దేవుడు అనుకునేటువంటి అనుకోకుండా ఉండేలా చేశారు. అయితే కానీ వీళ్ళందరూ ముందే లీలలు చేస్తున్నారు శ్రీకృష్ణుడు, అనేక రకాలైనటువంటి లీలలు. మామూలుగా చూస్తే కృష్ణుడు పాలు పెరుగు దొంగిలించడం, వెన్నను దొంగిలించడం, మాయలు చేయటం, అబద్ధాలు ఆడటం, చిన్నపిల్లాడిలా మాట్లాడటం, గోవత్స పాలనం చేయడం, ఓకే, ఇవన్నీ చూస్తే దేవదేవుడైతే ఇలా చేస్తారా? బ్రహ్మదేవుడు కూడా ఇదే డౌట్ వచ్చింది, అందుకనే బ్రహ్మ విమోహం లీల జరిగింది. ఓకే, ఒక పక్క ఇలా చేస్తూ ఇంకొక పక్క పోతన లాంటి రాక్షసులను చంపుతున్నారు, దావానలాన్ని మింగేశారు, గోవర్ధన గిరిని ఎత్తేశారు, ఇంకా అసురులందరినీ కూడా చంపేస్తున్నారు, చుణావర్తుని చంపేశారు. ఇందులో చాలా మంది గోపబాలు అందరిలో చాలా మంది, ఈవెన్ మీకు చూస్తే కాళియా సర్పం మీద కూడా నిలబడి డ్యాన్స్ వేశారు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కర్మలు. ఇంత అద్భుతమైనటువంటి కర్మలు ఇంత సామాన్య బాలుడు ఎలా చేస్తున్నారు అనేటువంటిది లాజిక్. ఈ లాజిక్ తోటి ఆలోచించడం అనేటువంటిది గోపబాలురు ఈ లీల జరిగినప్పుడు చేయలేదు, కానీ ఇంటికెళ్ళి తలుచుకుంటున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఎప్పుడైతే గోపబాలులందరూ ఖాళీగా కృష్ణుడు చేసినటువంటి లీలల గురించి తలుచుకుంటూ ఉన్నారో అప్పుడు అనిపించింది, అదే కృష్ణుడు ఏమో ఇందా చూస్తేనేమో గోవులతో ఆడుకుంటున్నాడు, ఇందా చూస్తేనేమో మనందరితో మాట్లాడుతున్నాడు, ఇందా చూస్తేనేమో అబద్ధాలు ఆడుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, వెన్న దొంగిలిస్తున్నాడు, పెరుగు దొంగిలిస్తున్నాడు, పాలు దొంగిలిస్తున్నాడు, చూస్తేనేమో సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఇవన్నీ పనులు చేసి అబద్ధాలు కూడా ఆడుతున్నాడు. ఇలాంటి కృష్ణుడు అలా చేశారేంటి, అంత గొప్పగాడిగా ఎలా ప్రదర్శించారు? ఇది ఇప్పుడు లాజిక్ అప్లై చేస్తున్నారు అనమాట గోపబాలు అందరూ కూడా. లీలంతా అయిపోయిన తర్వాత, ఒక రోజు గడిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళు లాజిక్ అప్లై చేయడం అనేటువంటిది చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ లాజిక్ అప్లై చేసినప్పుడు వాళ్ళు అందరూ కూడా డౌట్ వచ్చి నందుడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నందుడిని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ రామారావు ప్రభు బాలకస్యాయదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై. బాలకస్య దేతాని కర్మాణ్యచ్చ దుద్భ దుతాని వై. కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితం. కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుపితృతుం. గోపాలుడు పలికిది, ఈ బాలుడు ఇట్టి అసాధారణంగా కర్మలను చేయువాడేనటో, మన వంటి లౌకికుల నడుమ ఎట్లు జన్మించను, ఇట్టి జన్మ అతనికి మిగుల జుగుప్సాకరమైనది. భాష్యం: సాధారణ జీవుడు అప్రియమగు పరిస్థితులను తప్పించుకుని జారడు, కాని దేవదేవుడు తన ఆనందం కొరకు సదా చక్కని ఏర్పాటును చేసుకోగలడు. హరే కృష్ణ ప్రభుజీ. అడుగుతున్నారు, ఈయన ఒకవేళ దివ్యమైనటువంటి బాలుడే అయినట్లయితే, దివ్యమైనటువంటి కర్మలు చేస్తున్నాడు కాబట్టి ఆయన దివ్యమైనటువంటి బాలుడే అయినట్లయితే కనుక ఇలాంటి లౌకికుల మధ్యలో ఎలా జన్మించాడు? ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అనేటువంటిది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, సో కృష్ణుడు ఎప్పుడు ఎక్కడ ఎలా అవతరించాలి అనేటువంటిది అది ఆయన నిర్ణయం. మన కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీత 4వ అధ్యాయంలో? అధర్మము పెరిగిపోయినప్పుడు, ధర్మము నశించిపోయినప్పుడు తన భక్తులని కాపాడడం కోసం, అసురులని శిక్షించడం కోసం ఆయన అవతరిస్తారు. ఓకే, అలాంటి కృష్ణుడు ఇప్పుడు ఎంచుకున్నారు, ఎక్కడ ఎంచుకుంటారు అవతరిస్తే? ఎక్కడ అవతరిస్తారు? భక్తుల మధ్యలోనే అవతరిస్తారు. కానీ వీళ్ళు భక్తులే అయ్యుండి భక్తులు మేము లౌకికులము అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే భక్తి స్థాయి పెరుగుతుందో అప్పుడు వాళ్ళు తమను తాము తక్కువగా చూసుకుంటారు. మేము గొప్పవాళ్ళము అనేటువంటి భావంలో ఉండరు. మేము గొప్ప భక్తులము అనుకునేవాడు భక్తుడు కాదు. ఎవరైతే నాదేముందండి, నేను మీ అడుగుజాడల్లో నడుస్తున్నాను, మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయితేనో అంటాడు అలా. ఇంకొకళ్ళ యొక్క గొప్పతనాన్ని పొగిడేటువంటి వాడు భక్తుడు. ఇంకొకళ్ళ లోపాలను ఎంచకుండగా ఇంకొకళ్ళ యొక్క గొప్పతనాన్ని మాత్రమే మాట్లాడేటువంటి వాడు భక్తుడు. బృందావన వాసులందరూ కూడా గొప్ప భక్తులు. వాళ్ళ భక్తి స్థాయి వాళ్ళని వాళ్ళు మేము తక్కువ అని అనుకుంటున్నారు, మేము లౌకికులము అని అనుకుంటున్నారు. శుద్ధ భక్తుల్ని కదిలిస్తే ఇలానే మాట్లాడతారు. ఓకే, అలానే
ఇప్పుడు బృందావన వాసులు కూడా అనుకుంటారు. నెక్స్ట్ 3వ శ్లోకం అమృతమత. యసప్తహయనో బాలః కరేణైకేన లీలయా. యసప్తహయనో బాలః కరేణైకేన లీలయా. కతం బిభ్రద్ధిరివరం పుష్కరం గజ రాడివా. కథం బిభ్రతి వీరివరం పుష్కరం గజరాడివ. హరే కృష్ణ ప్రభుజీ, గజము పద్మమును ఎత్తి పట్టుకొనినట్లు ఈ సప్తవర్ష బాలుడు అవలీలగా గోవర్ధన పర్వతమును ఎట్లు ఎత్తి పట్టుకొనగలేను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఒక మహాగజము. మ్యూట్ చేయండి మాతాజీ, అమృత మాతాజీ. ఒక మహాగజము ఒక పద్మాన్ని ఇలా ఎత్తేసి పట్టుకుని ఇలా ఈజీగా, ఎంత ఈజీగా అయితే ఇలా ఎత్తేసి పట్టుకోగలుగుతుందో అంత ఈజీగా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని పట్టేసుకున్నారు ఎత్తి. ఇంతకు ముందు ఏమని చెప్పారు, శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎలా ఎత్తారంట, ఒక కుక్క గుడిని ఎత్తినట్టు ఎత్తేసారు. కుక్క గుడిని ఎత్తి పట్టుకున్నట్టు పట్టుకున్నారు. సో 7 సంవత్సరాల బాలుడై ఉండి శ్రీకృష్ణుడు ఇంత పెద్ద మహాపర్వతాన్ని ఒక గజం అంటే చాలా బరువుగా ఉన్నటువంటి, చాలా లావుగా ఉన్నటువంటి, చాలా బలంగా ఉన్నటువంటి, ఒక అతి సామాన్యమైనటువంటి బరువు తక్కువగా ఉన్నటువంటి, దూది పింజలా ఉన్నటువంటి ఒక పుష్పాన్ని కనుక ఎంత ఈజీగా మోస్తుందో అంత ఈజీగా మహాపర్వతాన్ని శ్రీకృష్ణుడు అంత అవలీలగా మోచేశారు 7 సంవత్సరాల వయసులోనే. ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి గోపవాళ్ళు ఇప్పుడు లాజిక్ అప్లై చేస్తారు. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం సూర్యకుమారి మాతది. సూర్యకుమారి మాతది మంగతాయన మాతది. హరే కృష్ణ ప్రభుజీ. తోకేనా మీలితాక్షేణ పూతనాయ మహాజసః. తోకేనా మీలితాక్షేణ పోతనాయ మహాజన దశ. పీతస్తన సహ ప్రాణై కాళేనేవ వయస్తను. పీతః స్తనః సహ ప్రాణైః కాళేనేవ వయస్తనోః. హరే కృష్ణ ప్రపోద్ర వర్భావం. కళ్ళైనను పూర్తిగా తెరవనట్టు శిశువుగా ఉన్నప్పుడే ఇతడు మహాబల సంపన్నురాలు పోతని యొక్క సన్యమును పానము చేసి కాలము మనుజుని యవ్వనమును తీర్చివేసేడి చన్నమున ఆ రక్కసి ప్రాణమును కూడా పానము చేశాను. హరే కృష్ణ భాష్యం. ఈ శ్లోకమునందరి వయ అను పదము యవ్వనమును గాని ఆయువును గాని సూచించను. అప్రతిహతమగు శక్తితో కాలం మన ఆయువును హరించి వేయును. ఆ కాలము వాస్తవమునకు శ్రీకృష్ణుడే. ఈ విధముగా పోతన రక్కసి విషయంలో అతడు కాలవిధిని త్వరితము గావించి ఒక్క క్షణములో దాని ఆయువును హరించెను. కళ్ళైనను పూర్తిగా తెరవనట్టి ఒక శిశువంతటి ఘోరమైన రక్కసిని అవలీలగా ఎత్తు చంపగలనని పలుకుట ఇచ్చిన గోపుల ఉద్దేశము. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుత్వం. శిశువుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు సరిగా కళ్ళైనా తెరవలేదు. ఆ వయసులోనే శ్రీకృష్ణ భగవానుడు బలవంతురాలైనటువంటి పూతన ఒక రక్కసిని అవలీలగా చంపేశారు. కాలం ఏ విధంగా అయితే మన ఆయుష్ని హరింపజేస్తుందో ఆ విధంగా ఆ రక్కసి యొక్క ప్రాణాన్ని తీసేసి రక్కసి పాలిట కాలంగా మారిపోయారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, ఇది కూడా ఎలా సాధ్యమైంది? ఒక కళ్ళు కూడా సరిగా తెరవనటువంటి బాలకుడు పూతన లాంటి రాక్షసి యొక్క ప్రాణాలను తీసివేసేశారు అని అంటే అది ఎలా సాధ్యమైంది అనేటువంటి గోపబాలు యొక్క ఆశ్చర్యం. నెక్స్ట్ 5వ శ్లోకం సత్యవతి మత. హిన్వతో దస్యయానన్యాచరణ ఉదక్. హిన్వతో దస్యయానస్య మాస్యశ్చరణ ఉదక్. అనూపతద్విపర్యస్తం రుదతః ప్రపదాహతం. అన్యోపద్వి పర్యస్తం మృదత ప్రపదాహతం. కేవలం 3 మాసముల వయసు ఒకప్పుడు ఈ బాలకృష్ణుడు పెద్ద బండి కింద పరుండి ఏడ్చుచ్చు తన బాధను నుంచి వచ్చాను. అప్పుడు తన బాధాగ్రము యొక్క తాకిడికి బండి కింద పడి తల కిందయ్యను.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తర్వాత శ్రీకృష్ణుడు పోతను చంపిన తర్వాత చేసినటువంటి ఇంకొక లీల శకటాసురుడు, బండి కింద పడుకొని ఉంటే బండిని ఒక గోటితోటి లేపేశాడు, తంతే పైకి వెళ్ళిపోయింది. ఓకే, ముక్కలు ముక్కలు అయి కింద పడినా కానీ మళ్ళీ కృష్ణుడి మీద పడలేదు. అంటే కృష్ణుడు ఎంత తెలివిగా కొట్టాడు, ఎంత బలాన్ని ఉపయోగించి కొట్టాడు, మళ్ళీ తిరిగి పడేటప్పుడు కూడా తన మీద పడకుండా ఎలా చాకచక్యంగా అతను తప్పించుకో. యాక్చువల్గా ఏదో ఒకసారి అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తే మనం అందరికీ కూడా ఏదోలే ఏదో లక్కుగా ఏదో ఫ్లూక్లో అయిందిలే అనుకోవచ్చు. కానీ శ్రీకృష్ణుడు కళ్ళు కూడా తెరవనంత వయసులో ఉన్నప్పుడే ఆయన శక్తిని ప్రదర్శించడం స్టార్ట్ చేసేసాడు. కాబట్టి ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు, ఇదేదో అద్భుతమైనటువంటి కర్మలు చేస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి బాలుడు కాబట్టి చేస్తున్నారు. అంత చిన్న వయసులోనే అన్ని లీలలు చేసేసారు. శకటాసురుణ్ణి చంపినటువంటిది కూడా వాళ్ళు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం నరసింహారావు ప్రభు. ఏకహాయన ఆసీనో హ్రియమాణో విహాయసాం. ఏకహాయన ఆసీనో హ్రియమాణో విహాయసాం. దైత్యేనాయస్త్ర నావర్తం అహంకంఠగ్రహాతురం. దైత్యనాయస్త్రుణావర్తం అహంకంఠగ్రహాతురం. ఒక సంవత్సరము వయసులో బాలకృష్ణుడు ప్రశాంతముగా కూర్చొని ఉన్నప్పుడు తృణావర్తుడైన రాక్షసుడు అతనిని ఆకాశములోనికి వణుకుపోయెను. కాని అతడు ఆ రాక్షసుని మెడను పట్టుకొని నిలిమి వధించెను. భాష్యము: శ్రీకృష్ణుని ఒక సాధారణ బాలునిగా ప్రేరేపించిన గోపాలుడు ఇట్టి కర్మలసే ఆశ్చర్యశక్తులైనది. అప్పుడే పుట్టిన శిశువు ఘోరమగు రక్తసిని చంపజాలడు. తన్ను అపహరించిన ఆకాశమునకు కొనిపోయిన రాక్షసుని ఒక సంవత్సరము వయసులో ఉన్న బాలుడు సంహరించుకలుగుట ఎవరిని మోహకైనను అందనది. కానీ శ్రీకృష్ణుడు అట్టి అద్భుత కార్యములనన్నింటినీ ఉనర్చెను. ఆ లీలలో తలుచుకొనుతూ చర్చించుకొనుతూ గోపులు కృష్ణుని ఎడ తమ ప్రేమను వృద్ధి కావించుకుని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు తృణావర్తుడు అనేటువంటి రాక్షసులు వచ్చేసి ఆయన గాల్లో తీసుకుని పైకి వెళ్ళిపోయారు, ఎంతో హైట్ కి తీసుకెళ్లిపోయారు. అంత హైట్ నుంచి కూడా కింద పడేసినా కానీ శ్రీకృష్ణ భగవానుడు యాక్చువల్గా తేలికగా ఉన్నారు. ఆయన్ని తృణావర్తులు అంత తేలికగా ఆయన అంత పైకి తీసుకెళ్లిపోయారు. అంత పైకి తీసుకెళ్లిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు యొక్క బరువుని తట్టుకోలేకపోయాడు తృణావర్తుడు. శ్రీకృష్ణుడు తన శక్తిని ప్రదర్శించారు అంత పైకి తీసుకెళ్ళాక. సో ఆ బరువుకి తట్టుకోలేక పైగా శ్రీకృష్ణుడు తన మెడను గట్టిగా చుట్టేశాడు చేతులతో. ఇక ఊపిరి ఆడక తృణావర్తులు అక్కడి నుంచి ఒక్కసారి కింద పడ్డాడు. కానీ శ్రీకృష్ణుడికి ఏం కాలేదు, 1 సంవత్సరం వయసులోనే. ఓకే, సో ఇది ఇంకొక అద్భుతమైనటువంటి లీల శ్రీకృష్ణుడు చేసినటువంటి తృణావర్తుని చంపడం. ఊహకైనా అందనటువంటి విషయం, తృణావర్తులు లాంటి ఒక రక్కసుణ్ణి గాలిలో అంత ఎత్తు నుంచి పడివేసి కృష్ణుడికి తనకు చిన్న గాయం కూడా కాకుండా గానే చంపడము అనేటువంటిది ఊహకు కూడా అందనటువంటి విషయం. సామాన్యమైనటువంటి బాలుడుగా చూస్తున్నటువంటి గోపబాలుడు ఒక్కసారిగా ఎప్పుడైతే కృష్ణుడు చేసినటువంటి లీలలన్నీ గుర్తు తెచ్చుకోవడం అనేటువంటి చేస్తున్నారో అప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 7వ శ్లోకం సునీత మాత. క్వచిద్దయ్యజ్ఞ వస్త్రైన్యే మాత్రా బద్ధవుధూకలే. క్వచిద్దయ్యజ్ఞ వస్త్రైన్యే మాత్రా బద్ధవుధూకలే. గచ్చన్ అర్జున యోర్మధ్యే బాహుభ్యాం తావ పాతయత్. గచ్చన్ అర్జున యోర్మధ్యే బాహుభ్యాం తావ పాతయత్. భావము: ఒకప్పుడు తల్లి ఇతనిని వెన్నను దొంగిలించుచుండగా పట్టుకుని కారణమున త్రాటితో రోటికి కట్టివేసిన అప్పుడు ఇతడు చేతులపై ప్రాప్చు రోలును జంట అర్జున వృక్షముల నడుమగా లాగి వాటిని కూలద్రోసెను. భాష్యము: జంట అర్జున వృక్షములు అత్యంత పురాతనమైనవి లావైనవి అయి ఉండి శ్రీకృష్ణుడి గృహ ప్రాంగణమును ఎత్తుగా నిలిచి ఉండెను. అయినను బాలకృష్ణుడు వాటిని అవలీలగా కూలద్రోసెను.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో దామోదర లీలను కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. దామోదర లీలలో శ్రీకృష్ణ భగవానుడు రోటిని రోటికి కట్టేయబడితే వెనక దొంగతనం చేస్తున్నారని చెప్పేసి రోటికి కట్టేస్తే యశోదామాత ఆ రోటిని కూడా లాక్కొని వెళ్ళిపోయి, అర్జున వృక్షాలు అంటే మహాబలవంతమైనటువంటి వృక్షాలు, ఆ మహాబలవంతమైనటువంటి వృక్షాల శక్తి ముందు కృష్ణుడి శక్తి ఎంత, కృష్ణుడిని రోటికి కట్టేస్తే రోటి శక్తి ఎంత, తాడుతో కట్టేస్తే తాడు శక్తి ఎంత, ఆ బలమైన వృక్షాలను కింద పడేయాలి అని చెప్పేసి రోటిని ఉపయోగిస్తే ఆ రోలే పగిలిపోతుంది కానీ వృక్షాలకేం కాదు. పైగా రోటికి కట్టేసినటువంటి తాడు యొక్క శక్తి మాత్రం ఎంత ఉంటుంది, వృక్షాలు పడడానికంటే ముందు తాడనే తెగిపోవాలి. ఆ రెండూ జరగలేదు. కృష్ణుడు కూడా అంబాడేటువంటి బాలుడు, ఆ వయసులో కృష్ణుడు రోటిని తాటిని ఉపయోగించి తాడుని ఉపయోగించి అతి బలవంతమైనటువంటి అర్జున వృక్షాలనే కింద పడేసేశారు. ఇది కూడా ఒక ఆశ్చర్యం అన్నమాట. ఓకే, ఈ ఆశ్చర్యానికి వాళ్ళందరూ కూడా వాళ్ళు నందుడి ముందు వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 8వ శ్లోకం మల్లేశ్వరి మాత వనే సంచారయన్వత్సాన్ సరామో బాలకైర్వృతః వనే సంచారయన్ వత్యాన్ సరామో బాలకైర్వృతః అంతు కామంభకం దోర్భ్యాం ముఖతోరీమ పాఠయత్. హంతు కామం బకం దోర్భ్యాం ముఖతోరిమ పాఠయత్. ఇంకొకసారి శ్రీకృష్ణుడు బలరాముడితో గాని గోపబాలుడితో గూడి అరణ్యమున గోవత్సములను మేపుచుండగా అతనిని చంపేడి ఉద్దేశంతో బకాసురుడు అచ్చటికి వచ్చెను. కానీ కృష్ణుడు ఆ విరోధి రక్కసును ముక్కుని పట్టుకుని దేహమును చీల్చివేసెను. ఇంకొకసారి బకాసురుడిని చంపినటువంటి లీలను కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు. కృష్ణుడు బలరాముడితో కలిసి గోవత్సాలను తీసుకుని వెళ్ళినప్పుడు, గోవత్సాలను తీసుకుని వెళ్ళారంటే కృష్ణుడి వయసు చాలా చిన్న వయసు, గోవుల్ని కాచే వయసు కూడా కాదు, గోవత్సాలను కాసే వయసు. అలాంటి వయసులోనే బకాసురుడు బలవంతమైనటువంటి రాక్షసులు వస్తే ఆ ముక్కును పట్టుకొని చీల్చేసేసాడు. ఓకే, అలాంటి గొప్ప లీలను చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అది కూడా మాకు ఆశ్చర్యాన్ని ఇస్తుంది అని అన్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం హైమవతి మాతాజీ వత్సేషు వత్స రూపేణ ప్రవిశాంతం జిఘాంసయా. వత్సేషు వత్స రూపేణ ప్రవిశాంతం జిఘాంసయా. తత్వాన్యపాతయత్తేన కపిత్తాని చ లీలయా. తత్వా వ్యపతయత్తేన కపిత్తాని చ లీలయా. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుని చంపగోరి వత్సాసురుడను వాడు గోవత్స రూపమును ధరించి శ్రీకృష్ణుని దుడల్లో కలిశాను. కానీ శ్రీకృష్ణుడు ఆ దానవుని వధించి వాని దేహమును కపిస్త వృక్షముల నుండి పండ్లను కిందకు పడవేసిన క్రీడను ఆనందించెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. వత్సాసురుడిగా శ్రీకృష్ణ భగవాను చంపడానికి వత్సం రూపంలో వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు, కపిత్త విత్తనాలు కపిత్త ఫలాలను తినాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వత్సాలన్నింటినీ కూడా కపిత్త వనానికి తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడికి తెలుసు ఈ వత్సాలలో ఒక దొంగ వత్సం ఉంది అని, వత్సాసురుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అందుకనే ఈయన వాటన్నింటినీ కలిసి బలరాముడితో సహా అక్కడికి తీసుకెళ్లిపోయి ఆ వత్సాన్ని ఇసిరి కపిత్త చెట్టుకు కొడితే అక్కడి నుంచి పళ్ళు రావడం అనేటువంటిది జరిగింది. సో ఆ పళ్ళు తినడం అనేటువంటిది జరిగింది వాళ్ళు. ఇది కూడా చాలా సునాయాసంగా శ్రీకృష్ణ భగవానుడు వత్సాసురుడిని చంపడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 10వ శ్లోకం మంజులత మాతాజీ హత్వా రాసభతైదే తేయం తద్బంధూంశ్చ బలాన్వితః. హత్వా రాసభతైతేయం తద్బంధూంశ్చ బలాన్వితః. చక్రే తాళవనం క్షేమం పరిపక్వా ఫలాన్వితం. చక్రే తాళవనం క్షేమం పరిపక్వా ఫలాన్వితం. హరే కృష్ణ ప్రభుజీ. బలరామునితో గూడి శ్రీకృష్ణుడు గార్ధభాసురుని వాని బంధువులను వధించి పక్వములగు తాటి పండ్లతో నిండినట్టి తాళవనమునకు సురక్షితమునొచ్చెను. శ్రీల ప్రభుపాదల వారి భాష్యము. అత్యంత పురాతన కాలమున హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులను బలశాలు రఘు దానవులు దితికి జన్మించిరి. అందువలన దానవులు సాధారణముగా దైతేయులు లేదా దైత్యులు అని పిలవబడుదురు, అనగా వారు దితి వంశజులు. ధేనుకాసురుడు తన బంధువులతో కలిసి తాళవనమునందు భయోత్పాతములను కలిగించెను. కాని అమాయక జనులను పీడించని తీవ్రవాదులను నవీన ప్రభుత్వములు దునుమాడడి రీతి కృష్ణ బలరాములు ఆ దానవులను వధించిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో
దేనుకాసురుడి యొక్క వధ గురించి కూడా వీళ్ళు చెప్తున్నారు. దేనుకాసురుడు తాళవనంలో ఉన్నారు తన యొక్క బంధువులందరితో కూడి. తాళవనంలోకి వేరే ఎవరైనా సరే బృందావన వాసులు పోవాలి అని అంటే భయపడిపోతారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ప్రాణాలతో తిరిగి రావట్లేదు. దేనుకాసురుడు చంపేస్తున్నాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి తాటి పండ్లు దేనుకాసురుడికి ఇష్టం, ఎవరిని తినేయట్లేదు, కేవలం దేనుకాసురుడు మాత్రమే తింటున్నాడు. కానీ శ్రీకృష్ణుడికి తాటి పండ్లు తినాలి అనిపించింది. అందుకని వీళ్ళందరితో కలిసి తాళవనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేనుకాసురుడిని వధించి తాటి పండ్లను తినటం అనేటువంటి జరిగింది. దేనుకాసురుడిని వధించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి ఆ దేనుకాసురుడిని తాటి చెట్ల మీదకి ఇసిరేస్తే తాటి చెట్లన్నీ వాటికి ఉన్నటువంటి తాటి పండ్లన్నీ కూడా రాలగొట్టారు. సో ఆ తర్వాత అందరూ కలిసి ఆస్వాదించేశారు తాటి పండ్లను. ఓకే, సో ఈ విధంగా చాలా అవలీలుగా దేనుకాసురుడిని చంపేసి తాటి పండ్లను తినడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 11వ శ్లోకం శేషరత్నం మాత్రం. ప్రలంబం గాతయిత్వోగ్రం బలేన బలశాలినాం ప్రలంబం గాతయిత్వోగ్రం బలేన బలశాలినాం అమోచయ ధ్వజ పశూన్ గోపాం శరణ్య వహ్నితః అమోచయ ధ్వజ పాశాన్ గోపాచారణ్య వహ్నితః. బలశాలి యొక్క బలరాముడు ఉగ్ర ప్రలంబ ప్రలంబాసురుని వధించినట్లు చేసిన పిమ్మట శ్రీకృష్ణుడు ప్రజగోప బాలులను వారి పశువులను దావాగ్ని నుండి కాపాడిను. హరే కృష్ణ ప్రభు దండోత్తరమ. ప్రళంబాసురుని చంపింది శ్రీకృష్ణుడు కాదు, ప్రళంబాసురుని చంపింది ఎవరు? బలరాముడు. బలరాముడు ప్రళంబాసురుని చంపిన తర్వాత దావాగ్ని వాళ్ళ చుట్టూ ముట్టింది. కానీ ఆ దావాగ్ని శ్రీకృష్ణ భగవానుడు మొత్తం కూడా నోట్లో పీల్చేసుకున్నారు, తినేశారు. తినేసి అక్కడ ఉన్నటువంటి చెట్లను అన్నింటినీ రక్షించారు. అక్కడ ఉన్నటువంటి గోవులని గోపబాలని అందరినీ కూడా రక్షించడం అనేటువంటి జరిగింది. అది కూడా ఒక అద్భుతమైనటువంటి కర్మ. నెక్స్ట్ 12 రామారావు ప్రభుజీ. ఆసీ విశత మాహీంద్రం ధమిత్వా విమధం ప్రహదత్. రామారావు ప్రభుజీ, సూర్యకుమారి మాతాజీ, మంగతాయారు మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, చదవండి. ఆసీ విశత మాహీంద్రం దమిత్వా వినుధం హ్రదాత్. ఆసీ విశత మాహీంద్రం దమిత్యా విమదం హ్రదాత్. ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేసౌ నిర్విశో నిర్విశోదకాం. ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేసా నిర్విపోదకాం. విషసర్పమగు కాలీయుడిని దండించి గర్వం నడిచిన పిమ్మట శ్రీకృష్ణుడు దానిని యముస్నా హృదయం నుండి బలవంతంగా వెడలగొట్టెను. ఆ రీతిగా అతడు నదీ జలమును విషరహితం కావించెను. హరే కృష్ణ ప్రభుజీ. కాళీయ సర్పము యమునా నదిలో ఉన్నటువంటి నీళ్ళనన్నింటినీ కూడా విషమయం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గోవులు గోపబాలులు వృందావన వాసులు యమునా నదిలో నీటిని తాగి అనారోగ్యానికి ప్రాణాలను కోల్పోవడానికి కారకులం అవుతున్నారు. కాళీయ సర్పాన్ని కూడా ఆ యమునా నది నుంచి పారద్రోలడం అనేటువంటి జరిగింది. దాని గర్వాన్ని అణిచి మరీ దాన్ని పంపించేసేసారు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ సూర్యకుమారి మాత చదువుతారా? మంగతాయారు మాత చదవండి. హరే కృష్ణ. దుస్త్యజశ్చానురాగోస్మిన్ రాగోస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసాం. నందతే తనయేస్మాసు తస్యాప్యాత్పత్తికః కథం. నందతే తనయేస్మాసు తస్యాప్యాత్పత్తికః కథం. హరే కృష్ణ ప్రభు అద్రవర్ భావం. ఓ నందుడా, వ్రజవాసులు మందరము నీ పుత్రుని ఎడగల నిరంతరానురాగమును విలువజారకపోవటకు కారణమేమిటి? మా పట్ల అతడు కూడా ఇంతగా ఎట్లు స్వతగా ఆకర్షితుడయ్యను? భాష్యము. కృష్ణుడు అను పదమునకు సర్వాకర్షకుడని అర్థము. బృందావన వాసులకు శ్రీకృష్ణుడి ఎడగల నిరంతరానురాగము విడురానట్టిది. అతడు భగవంతుడో కాదో నిర్ణయింప జరగపోయిన కారణమున అతని ఎడవారి నైజము అస్తిక్తతో కూడినది కాదు. కానీ దేవదేవుడిగా అతడు సర్వాకర్షణుడు, మన పరమ ప్రేమ ధ్యేయము కనుక
ఎల్లరి ప్రేమను ఆకర్షించను. కృష్ణునికి మా పట్ల ఎంతటి నిరంతర ప్రేమ ఎట్లు కలిగినది అని కూడా గోపాలుడు అడిగిరి. నిజమునకు భగవానుడు జీవులందరినీ ప్రేమించును, వారతి నిత్య సంతానము. భగవద్గీత చివరిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జుని ఎడగల తన అనురాగమును ప్రకటించి దానికి అనుగుణముగా తనకు శరణు జొచ్చమని అతను అర్థించాను. తవ కృప భగవన్నాపి దుర్దేవ మీ దృశ్యమని నానురాగ. దేవా, నీవు మా ఎడ పరమ కరుణ కలవాడవే ఉన్నావు, కానీ నేను ఎంత దురవస్థుడనగా నా యందు నీ ఎడ ప్రేమ జాగృతమవుత లేదా శిష్టాష్టకముట్టు అని శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. దీని యందు శ్రీ చైతన్యులు కూడా అనురాగం అనే పదమును ప్రయోగించుచుండిరి. భగవంతుడు మన ఎడ చూపెడి అనురాగమునకు అనుగుణముగా వర్తింపజాలకపోవుట మన దౌర్భాగ్యము. మనం అతి సూక్ష్మమైన వారము, అల్పులమైనను. భగవంతుడు అమితాకర్షకుడు అయినను ఏదో కారణం చేతనే ప్రేమింపజాలకున్నాము. భగవంతునికి శరణజొచ్చుట లేదా నిరాకరించుట అన్నది మన స్వేచ్ఛానుసారం. కనుక ఇట్టి మూర్ఖ నిర్ణయమునకు మనమే బాధ్యత వహింపవలసి ఉన్నది. అది ఆనందమయ చేతనమును అనగా భగవత్ ప్రేమను అంటే కృష్ణ భక్తి రసభావము జాగృతమనర్చుకుంటలో బద్ధజీవులకు తోడ్పడుటకు కృష్ణ చైతన్యోద్యమము ప్రభావశీలమైన చక్కని కార్యక్రమం రూపొందించినది. కృష్ణ భక్తి భావన మర్మము ఎంత అద్భుతమైనదిగా శ్రీకృష్ణుని నిత్య సహచరులకు బృందావన వాసులే దానిని విస్మితులేదు. ఇదే విషయం ఈ శ్లోకమునందు తెలపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వ్రజవాసులందరూ కూడా, వ్రజవాసులు అంటే ఈ గోపబాలులు అందరూ కూడా నందుడిని ఉద్దేశించి ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారు. అడిగిన తర్వాత ఏముంది మీ కృష్ణుడిలో అంత ఆకర్షణ? మేమందరం ఎందుకు కృష్ణుని వదిలి ఉండలేకపోతున్నాము? మేమందరం ఎందుకు కృష్ణుడికి ఇంత ఆకర్షితులం అవుతున్నాము? అయితే మా పట్ల కూడా అతడు ఎంతగా ఆకర్షితుడవుతున్నాడు అనేటువంటిది. యాక్చువల్గా మనకి అర్హత లేకపోయినా కానీ కృష్ణుడు మనల్ని ఆకర్షిస్తూ ఉంటారు. మన ఎడ ఆయన కృప చూపిస్తూనే ఉంటారు. కానీ మనకే కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది జాగృతం కాదు. అయినా సరే కృష్ణుడు మాత్రం మన మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు. ఈవెన్ శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు అదే చెప్తున్నారు, నేను దురదృష్టవంతుణ్ణి, సహజమైనటువంటి ప్రేమ నాలో రావట్లేదు నీ మీద. నువ్వు మాత్రం నా మీద కరుణను చూపిస్తూనే ఉన్నావు, కానీ నాకే నీ మీద సహజమైనటువంటి ప్రేమ పుట్టడం లేదు ఇంకా అని చెప్పేసి చైతన్య మహాప్రభువు లాంటి వాళ్ళు అంటున్నారు. ఇక మనం ఏమనుకోవాలా? కాబట్టి ఇలాంటి ఒక రిలేషన్షిప్ అనేటువంటిది శుద్ధ భక్తుడికి కృష్ణుడితో ఉంటుంది. అలాంటి ఒక ఆకర్షణకి కారణం ఏంటి, కృష్ణుడిలో ఉన్నటువంటి ఆకర్షణకి కారణం ఏంటి అని బృందావన వాసులు నందుణ్ణి అడుగుతున్నారు. ఆ తర్వాత ఇంకొక శ్లోకం ఉంది. ఆ తర్వాత నందుడు సమాధానం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ శ్లోకాన్ని రేపు చదువుకొని నందుడు సమాధానం ఏంటో మనము రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.